శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా మధ్యవర్తిగా ఉండడానికి కానీ మధ్యవర్తి సంతకాలు పెట్టమని చెప్పని మిమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ అలాంటి విషయాలకు మీరు లొంగలు. మీకు చేతిలో ఉన్న సహాయం చేస్తారు కానీ ఇలా మధ్యవర్తిత్వం చేయడానికి మాత్రం కుదరదని తేల్చి చెప్పేస్తారు. కుటుంబపరమైన విషయాలు బాగున్నాయి. కుటుంబంలో ఐక్యత అనేది ఏర్పడుతుంది. అందరూ ఒకే మాట మీద నిలబడి ఓ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు చేయగలుగుతారు. సంతానం యొక్క పురోగతి, వాళ్ళ విద్యా స్థితిగతులు బాగున్నాయి. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మంచి గ్రాస్పింగ్ కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో జ్ఞానచూర్ణాన్ని సేవించేట్లయితే దానివల్ల మెమరీ పవర్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది. సరస్వతి తిలకం ధరించడం వల్ల కూడాను మంచి చదువు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మనం చిన్న చిన్న ఉపాయాలతోటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కోవాలి. వాటికి ప్రత్యామ్నాయ విషయాలు పెద్దలు చాలా చెప్పారు. యజ్ఞయాగాది హోమాలంటే అందరూ చేయలేరు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మన మహర్షులు చెప్పడం అనేది జరిగింది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదురైనా మిమ్మల్ని ఆదుకోవటానికి చాలామంది వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రయోజనాలు పొంది ఒక స్థాయి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు తిరిగి లభిస్తాయి. నమ్మక ద్రోహం చేయరు. కలియుగంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని అనిపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. స్నేహానికి, ఇంకా సెంటిమెంట్స్కి ఇంకా విలువ ఇచ్చే వాళ్ళు ఉన్నారని చెప్పని మీరు గ్రహించగలుగుతారు. ఆ విషయాన్ని గ్రహించి చాలా సంతోషపడతారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎంత గట్టిగా అడిగినా కానీ 2-వీలర్ వెహికల్ మాత్రం కొనిపెట్టవద్దు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, లాంగ్ టర్మ్ కోచింగు, బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పోటీలు, టీచర్ ఉద్యోగాలకి, పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అనేక విషయాల్లో మిమ్మల్ని విమర్శించిన వ్యక్తులు కూడా మీతో కలిసి కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీతో చేరతారు. అది మీ మీద అభిమానం కాదు, మీరు నిర్వహించేటటువంటి ఆ కార్యక్రమంలో డబ్బులు వస్తాయి కాబట్టి అందులో భాగస్వాములుగా చేరదామని వాడు రావటం అనేది జరుగుతుంది. వద్దని చెప్పిన మొహం మీద చెప్పలేక వాళ్ళని కూడా భాగస్వాములుగా చేసుకుంటారు. అందరూ కష్టపడి పనిచేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణంలో ఎవరి పావులా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా విభేదాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదివరకు ఉన్నటువంటి శత్రుత్వం పోయి మంచి మిత్రత్వం అనేది ఏర్పడుతుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఎవరో అన్యాయం అయిపోయారని చెప్పని వాళ్ళ కోసం మీరు గట్టిగా పట్టుబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పని మీరు గట్టిగా పరిశ్రమించి వాళ్ళకి మంచిగా న్యాయం జరిగే విధంగా మీరు చేయగలుగుతారు. మీ వృత్తి ఉద్యోగాల్లో ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సరే మీరు ఎక్కడ కూడాను ధర్మాన్ని దాటి వెళ్ళరు. రూల్స్ని, రెగ్యులేషన్స్ని పాటించుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎంత పెద్దవాళ్ళు చెప్పినా అక్రమమైన పనులకి, అన్యాయమైన పనులకి, విరుద్ధమైన పనులకి మీరు ఎక్కడ ప్రోత్సహించరు. ఆ రకమైన ఆర్డర్స్ ఇవ్వడానికి మీరు ఇష్టపడరు. అదేవిధంగా విభాగాది శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు ఫలిస్తాయి. మీ మానసికమైనటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ శ్రావణ మాసంలో చక్కగా దుర్గాదేవికి, అదేవిధంగా మహాలక్ష్మీదేవికి, సరస్వతీదేవికి పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల వంశం బాగుంటుంది, పిల్లలు వృద్ధి చెందుతారు. మహాతీర్థంపొడితోటి అమ్మవారిని అభిషేకించవచ్చు, సిద్ధగంధంతో అమ్మవారిని అభిషేకించవచ్చు, సుమంగళి పసుపుతోటి అమ్మవారిని అభిషేకించవచ్చు. ఇవన్నీ విశేష ఫలాలు ఇచ్చేవి. అదేవిధంగా మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో పూజిస్తే మరిన్ని శుభవంతమైన ఫలితాలు వస్తాయని చెప్పని మన శాస్త్రకారులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆచరణలో చాలా తక్కువ ఖర్చుతో ఉండేటువంటివి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించదగినటువంటిది, అందుబాటులో ఉన్నటువంటిది కనుక ఇలాంటి విషయాలను మనం ఉపయోగపెట్టుకోవాలి.
తద్వారా ఫలితాలను మనం సానుకూలమైన ఫలితాలను పొందగలగాలి. ఈ వృషభ రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.